తండ్రి కొడుకులు మాత్రం చాలా గొప్ప చెప్తారు. అసలు దేశానికి ప్రపంచానికి మేమే ఆదర్శం శాంతి భద్రతలో అని. అసలు శాంతి భద్రత ఎక్కడ ఉంది అనేది ఒకసారి చెప్పమనండి. ఇవాళ పోలీస్ వ్యవస్థను మొత్తం నీ ప్రగతి భవన్ చుట్టూ పెట్టుకుని అదే శాంతి భద్రత అని చెప్పదలుచుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి? లేదా ఈ ఉన్నత అధికారులందరూ నీ మెప్పు కోసం, నీ కోసమే పనిచేయటం, నీ ప్రసన్నం కోసం పనిచేయటం మన అందరం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడదామా, లేకపోతే ఈ పోలీస్ ఒక టీఆర్ఎస్ కి ఫ్రెండ్లీ ఉందా? ఇవాళ ఎన్ని సంఘటనలు జరిగినాయి మీరు చూడండి. ఇవాళ హాజీపూర్ సంఘటన మీరు చూసుకున్నా, వరంగల్ సంఘటన మీరు చూసుకున్నా, లేదా నిన్నటికి నిన్న రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇదంతా ఎవరి ఫెయిలియర్? శంషాబాద్ ఎక్కడుంది చెప్పండి? ఆ సంఘటన జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాస్త దూరంలో ఉంది, అంటే అదొక విఐపి ఏరియా. అక్కడ కూడా మీరు ఇంత వైఫల్యం చెందారు అని అంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఒక పాలన ఉందా, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉందా, హోంమంత్రి ఉన్నారా, డీజీపీ ఉన్నారా? డీజీపీ నిన్న ఒక ప్రెస్ నోటు లేకపోతే ట్విట్టర్ లో ఏమని పెడతారంటే 100కి డైల్ చేయండి అని. 100 లేదు, నీ బొంద లేదు. ముందు నీ పోలీస్ కి మీరు ముందు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్రెండ్లీ పోలీస్ అంటే టీఆర్ఎస్ ఫ్రెండ్లీ కాదు బాబు, మీరు ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండాలి, సిటిజన్ ఫ్రెండ్లీ ఉండాలి అనేది. ప్రియాంక రెడ్డి ఎవరైతే నిన్న శంషాబాద్ లో ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి కాల్ చేశారో, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే స్పందించకుండా ఇది మా పరిధిలోకి రాదు, లేకపోతే మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది, ఇదా మాట్లాడాల్సింది? నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందించాలి, ఇమీడియట్ గా ఏం యాక్షన్ తీసుకోవాలని కదా ఉండాలి. అంతేగాని ఎవరో బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయిందని మాట్లాడడం ఏంటి? సో కౌన్సిలింగ్ ఎవరికి అవసరం? నేను అందుకని అంటా 100 లేదు, బొంద లేదు అనే డీజీపీ గారితో. ఇట్ ఈస్ ద ఫెయిలియర్ ఆఫ్ ద డీజీపీ, ఫెయిలియర్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఇవాళ ఆయన కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మండలి అంతా కూడా ఒక డమ్మి మంత్రి మండలి. ఇవాళ మొత్తం సీఎంఓ చుట్టూ తిరుగుతున్నప్పుడు అసలు ఈ మంత్రి మండలి ఎందుకు, ఎవరు ఎందుకు మాట్లాడరు? ఏ మంత్రులు ఒక్కరు కూడా స్పందించరా, ఒక్కరు కూడా మాట్లాడరా? హాజీపూర్ సంఘటన జరిగింది, దానికి ఎవరు మాట్లాడరు? ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి రాష్ట్రంలో, దానిపైన కూడా ఎవరు స్పందించరు? ఆ రోజు మిస్సింగ్ కేసెస్ పేపర్లో ఒక వార్త వస్తే దాని గురించి మేము మాట్లాడితే ఒక గొప్ప టీఆర్ఎస్ నాయకుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళంతా అవాస్తవాలు మాట్లాడతారని చెప్పారు. మరి మేము అవాస్తవాలు మాట్లాడతామని చెప్పి మీరు టీవీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు మీ పేపర్లో రాసుకున్నప్పుడు మరి మీరు ప్రభుత్వానికి, ఢిల్లీలో పార్లమెంట్ కి అంటే కేంద్ర హోంశాఖ మంత్రికి మీరే ఇచ్చారు 10 రోజుల్లో 576 మిస్సింగ్ కేసెస్ ఒక నెలలో రిజిస్టర్ అయ్యింది అనేది మీరిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇవాళ మీరు చూడండి వాళ్ళు వాస్తవాల్ని ఎలా దాస్తున్నారు అనేది. ఇవాళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినప్పుడు సచ్చినట్టు అప్పుడు నిజాలు ఒప్పుకోవాలి కాబట్టి అప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం అన్ని అవాస్తవాలు, అన్ని అబద్దాలు మాట్లాడడంలో దిట్ట. ఆబ్వియస్లీ కేసీఆర్ గారు దాంట్లో దిట్ట, ఆ ట్రైనింగ్ తీసుకుని మిగతా నాయకులు కూడా ఉన్నారనేది మనకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ పట్ట పగలు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో రోజు రోజుకి చిన్న పసిపిల్ల, ఇంకా తల్లి పాలు తాగుతున్న పసిపిల్ల కాడి నుంచి ఏ వయసు గల మహిళ అయినా సరే భద్రతగా, నాకు ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నేను స్వేచ్ఛగా భద్రత నాకు ఉంది ఈ రాష్ట్రంలో అంటానికి లేదు. ఏదన్నా మాట్లాడితే షీ టీమ్స్ ఉన్నాయి, ఈ షీ టీమ్స్ తోనే మొత్తం నేను భద్రత సాధించేశాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ చాలా సేఫ్ గా ఉందని మాట్లాడిన కేసీఆర్ గారు ఆయన నిండు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు, ఎవరైనా సరే మహిళల్ని కన్నెత్తి చూస్తే వాళ్ళు గుడ్లు పీకేస్తా, అసలు వాళ్ళేపు చూడాలంటే భయపడేటట్టు చేస్తా అన్నారు. అయ్యా కేసీఆర్ గారు ఎంతమంది గుడ్లు పీకే ఒకసారి చెప్పు, ఎంతమంది మహిళల్ని చూడాలంటే భయపడేటట్టు చేశావు, నువ్వు చేసిన యాక్షన్స్ ఏంటో ఒకసారి చెప్పు. మాటలు కాదు మాకు కావాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో మీ మాటలు ఇని వాళ్ళందరూ చూశారు నీ మాటల గారడీ ఏంటి అనేది. చేతల్లో ఏమి చేశావు ఒకసారి చెప్పు. ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్ గారు
దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు మాట్లాడండి. ఇదివరకు అన్నారు కదా ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా, అది నా బాధ్యత. మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ బాధ్యతలు మీరు మర్చిపోయారా, విస్మరించారా? ఇవాళ మీరు బాధ్యత తీసుకుని ఇవాళ మరి మీరు రాజీనామా చేస్తారా? ఎస్ నేను బాధ్యత తీసుకుంటానన్నాను అని. ఇంకొక మహాతల్లి అమ్మ కవితమ్మ, బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడరు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ బతుకమ్మ చేసినా కూడా నేనే వెళ్తా, దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే కవిత గారు, ఇవాళ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అఘాత్యాలు మీకు కనపడట్లేదా? ఇంతమంది ఆడపిల్లల్ని అసలు క్రూరంగా పెట్రోల్ పోసి తగలబెడతంటే ఎందుకొచ్చి మాట్లాడో, ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఎంతమందిని శిక్షించారు మీరు చెప్పండి, ఎంతమంది గుడ్లు పీకేశారు కేసీఆర్ గారు చెప్పండి. నిండు అసెంబ్లీలో మీరు చెప్పిందే కదా ఆ మాటలన్నీ ఇని మేము మహిళలు అందరం చాలా సంతోషించాం. అమ్మ కేసీఆర్ గారు నిజంగానే మహిళల పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా భద్రతనిస్తారు మహిళలకి అనేది. కానీ వాస్తవంగా మీరు గ్రౌండ్ లో గ్రాస్ రియాలిటీ కనుక చూస్తే ఆర్టీసీ స్ట్రైక్ చేస్తున్నప్పుడు మహిళల పట్ల పోలీసులు ఎట్ట వ్యవహరించారో, వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి ఎలా వాళ్ళని లాగి వాళ్ళని అరెస్ట్ చేశారో, ఎలా ప్రవర్తించారో అనేది మనం చూసాం. పోలీసులు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఉండాలి, కానీ ఫ్రెండ్లీ టీఆర్ఎస్ ఉంటే మాత్రం సరిపోతుందని మీరు అనుకోబాకండి. పోలీస్ అనేది పబ్లిక్ సేఫ్టీ కోసం ఉండాలి, ఒక నాయకుడు సేఫ్టీ కోసమో లేకపోతే ఒక టీఆర్ఎస్ నాయకుల కోసమో తొత్తుల్లాగా ఉండటం కాదు. మీరు మీ వైఖరిని మార్చుకుని ఇవాళ ఇమీడియట్ గా హోంమంత్రి, అసలు హోంమంత్రి ఎక్కడున్నారు ఏంటి అనేది ఎవరికి కనపడట్లేదు. హోంమంత్రి మిస్సింగ్, ఇవాళ ఫస్ట్ మిస్సింగ్ కేసు ఏదైనా రిజిస్టర్ చేస్తే హోంమంత్రి మిస్సింగ్ అనేది ఒక కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి ఎందుకు ఒక రివ్యూ పెట్టరు, దీనిపైన ఎందుకు ఒక యాక్షన్ ఉండదు? ఇన్ని మిస్సింగ్ కేసెస్ వచ్చినాయే, ఇవాళ దగ్గర దగ్గరగా వేలలో ఉన్నాయి మిస్సింగ్ కేసెస్ తెలంగాణ రాష్ట్రంలో. షీ టీమ్స్ చాలా బాగా పనిచేస్తుంది అనుకున్న మీ పరిధిలోనే, సైబరాబాద్ పరిధిలోనే ఎన్నో మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఎక్కడ దానిపైన ఒక రివ్యూ లేదు, దానిపైన ఒక యాక్షన్ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికన్నా ప్రభుత్వం ఈ గాఢ నిద్రలోంచి లెగిసి మహిళల పట్ల జరుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఎన్ని ఇన్సిడెంట్స్, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ల దాకా ఎన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళపైన జరుగుతున్నాయో, ఇమీడియట్ గా వాటిపైన యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారో, మహిళల్ని కన్నెత్తి చూడాలంటే భయపడేటట్టు చేస్తానని, ఇవాళ యాక్షన్ అది చూపించండి, చేతల్లో చూపించండి. మహిళలకి ఒక భద్రత భావం మీరు కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం అది విస్మరిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు? నీ కుటుంబం ఒకటి సేఫ్ గా మొత్తం పోలీస్ వలయంలో ఉంటే సరిపోదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ కూడా నేను సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నానని ఒక భావన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సో ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకేస్తుందని, హోంమంత్రి గారు ఇప్పుడుకన్నా సరే, డీజీపీ గారు ఇప్పుడుకన్నా సరే దీనిపైన ఇమీడియట్ గా స్పందించి రివ్యూలు కండక్ట్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని నిందితుల్ని కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇలాంటి సంఘటన ఎవరన్నా చేయాలి అని అంటే కూడా భయపడేటట్టుగా మీ యాక్షన్ ఉండాలి, శిక్ష కూడా ఇమీడియట్ గా ఉండాలని బీజేపీ పక్షాన్ని మేము కోరుతున్నాం.